కిటికీ నుంచి ప్రస్తావన ట్రైన్ ఏ దారుల్లో వెళ్తుందో మనం ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలో మనం రైల్వే క్రాసింగ్ గురించి వంతెన అంటే బ్రిడ్జ్ ఇంకా సొరంగం అంటే టన్నెల్ గురించి తెలుసుకుందాం జియా ఇంకా వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి రైలులో వెళ్తున్నారు జియా వాళ్ళ నాన్నగారు బోబో వాళ్ళని దింపడానికి స్టేషన్కి వచ్చారు పగలంతా ప్రయాణం చేసి జియా వాళ్ళ అమ్మగారు రాత్రి అయ్యేసరికి వేరే వేరే బర్త్స్ లో పడుకున్నారు వారికి తొందరగా నిద్ర వచ్చేసింది పొద్దున్నే స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగేసరికి జియాకి మెలకు వచ్చింది జియా కిందకొచ్చి కిటికీలోంచి బయటికి చూడడం మొదలుపెట్టింది జియాకి కిటికీలోంచి బయట ప్రకృతి యొక్క సౌందర్యం కనిపిస్తూనే ఉంది కొన్ని చోట్ల తనకి పచ్చదనం కనిపించింది మరికొన్ని చోట్లు చెరువులు కనిపించాయి మరికొన్ని చోట్లు కొండలు వాటి నడుమ ప్రవహించే జలపాతాలు కనిపించాయి ఆహా బయట ఎంత అందంగా ఉందో చూడమ్మా ఇక్కడ వేడి కూడా చాలా తగ్గిపోతోంది అవును జియా ఇంత పచ్చదనం ఉంటే వాతావరణం చల్లగా ఉంటుంది మనం బోల్డ్ చెట్లు మొక్కలు నాటాలి దీంతో గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఇంకా మనకి ఆక్సిజన్ కూడా లభిస్తుంది ఇంతలో పచ్చదనం తక్కువ ఉన్న చోట్లు జియాకి కనిపించాయి బయట చాలా మంది కనిపించారు రైలు ఆ ప్రదేశాన్నించి కూడా మెల్లగా వెళ్ళిపోయింది అమ్మా అక్కడ అంతమంది ఎందుకున్నారు అది లెవెల్ క్రాసింగ్ జియా మీరెప్పుడైనా లెవెల్ క్రాసింగ్ అంటే రైల్వే క్రాసింగ్ని చూసారా మీరు ఎప్పుడైనా దాన్ని దాటి వెళ్ళారా అలాగా అమ్మా ఓహో వాళ్ళు లెవెల్ క్రాసింగ్ దాటడానికి పూర్తిగా రైలు వెళ్లే వరకు ఆగాలి కదా అమ్మా కరెక్ట్గా చెప్పావు జియా కానీ ఎక్కువ సమయం పట్టదులే ట్రైన్ వేగంగానే వెళ్తుంది కానీ కొంతమంది తొందరపడి ట్రైన్ వస్తున్నా సరే బ్యారికేడ్స్ కింద నుంచి దూరి వెళ్తారు అలా చేస్తే చాలా ప్రమాదకరం కదా అమ్మా అవును జియా అలా అస్సలు దాటకూడదు తల్లి మీరు జియా మాటలతో ఏకీభవిస్తున్నారా మీరెప్పుడైనా లెవెల్ క్రాసింగ్ దగ్గర ఎవరైనా కింద నుంచి దూరి వెళ్లడం చూసారా రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఇటు అటు చూసి దాటుతారా ఇప్పుడు రైల్వే క్రాసింగ్ యొక్క చిత్రపటాన్ని జాగ్రత్తగా చూడండి ఎన్ని వాహనాలు ఆగి ఉన్నాయో అక్కడ ఈ వాహనాలు నడిపేవారు ఎంజిన్ని ఆపితేనయమంటారా వద్దంటారా ఆలోచించి చెప్పండి ఎక్కువసేపు ఎంజిన్ని ఆన్ చేసి ఉంచడం వల్ల ఏ నష్టాలు కలుగుతాయో చెప్పండి ఇంకా తెలుసా జియా ఎప్పుడన్నా వాహనం ఆగి ఉన్నప్పుడు ఎంజిన్ని ఆఫ్ చేసి ఉంచాలి ఎందుకో చెప్పనా అది ఆన్ చేసి ఉంచడం వల్ల గాలిలో కాలుష్యం ఎక్కువ అవుతుంది ఇంకా పెట్రోల్ కూడా ఎక్కువ ఖర్చవుతుంది మనం వీలైనంత వరకు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి అవునమ్మా ఇంకా పెట్రోల్ డీజిల్ కూడా చాలా ఖరీదు కదా పెట్రోల్ డీజిల్ ఖరీదుగా ఉండడమే కాదు జియా ఈ వనరులు మెల్లమెల్లగా తరిగిపోతున్నాయి కూడా మీ పట్టణంలో గాని పల్లెలో గాని కాలుష్యం ఉందా కాలుష్యాన్ని తగ్గించడానికి మీరేమేం చేయగలరు ఇంతలో రైలు యొక్క శబ్దం ఒక్కసారిగా మారింది జియా కిందకి చూసేసరికి నీళ్లు కనిపించాయి నేల లేదే అమ్మా కింద మొత్తం నీళ్లే ఉన్నాయి కదా ట్రైన్ దేని మీద వెళ్తోంది జియా
రైలు నదిపై నుంచి వెళ్తోంది. అందుకని వంతెన దాటుతోంది. వేరే వాహనాలు కూడా ఈ వంతెన మీద నుంచే వెళ్తాయా? లేదు జియా, వేరే వాహనాలకి వేరే రకాల వంతెనలుంటాయి. రైల్వే బ్రిడ్జ్ అంటే రైల్వే వంతెనకి వేరే వాహనాల వంతెనలకి తేడా ఏంటో మీకు తెలుసా? రైల్వే వంతెన మీద పట్టాలుంటాయి, వేరే వంతెనల మీద సిమెంట్ గాని తార్ రోడ్ గాని ఉంటుంది. మీరు ఎప్పుడైనా నదిని వంతెన మీదుగా దాటారా? ఇంకా ఏ విధంగా నదిని దాటచ్చో చెప్పగలరా? జియా టిఫిన్ తిని పుస్తకం చదవడం మొదలుపెట్టింది. ఈలోగా ఒక్కసారిగా అంతా చీకటైపోయింది. అయ్యో, ఈ లైట్లన్నీ ఎవరాపేశారు? బయట కూడా మొత్తం చీకటిగా ఉంది. ఇప్పుడు నేను పుస్తకం ఎలా చదవాలి? ఈలోగా సూర్యరశ్మి ఒక్కసారిగా రైల్వే బోగిలోకొచ్చింది. కానీ మళ్ళీ చీకటి, మళ్ళీ వెళ్తురొచ్చింది. ఓ అమ్మా, ఇక్కడ మాటిమాటికి ఏం జరుగుతోంది? ఇంత చీకటి ఎందుకవుతోంది? జియా, వాళ్ల రైల్వే బోగీలో ఇన్నిసార్లు చీకటెందుకవుతోందో మీకు తెలుసా? మీరెప్పుడన్నా రైల్లో ప్రయాణం చేస్తుంటే ఇలా అయిందా? భయపడక్కర్లేదు జియా, మన రైలు సొరంగాల్లోంచి వెళ్తోంది. కొండలడ్డం వచ్చినప్పుడు వాటిని తవ్వి సొరంగాలు తయారు చేస్తారు. కొండని తవ్వా? జియా చాలా ఆశ్చర్యపోయింది. కొండల్ని తవ్వి సొరంగాలు అంటే టనల్స్ని తయారు చేస్తారని మీకు తెలుసా? కొండల్ని ఎలా తవ్వుతారో మీరు చెప్పగలరా? రైలు మళ్ళీ సొరంగంలోకి వెళ్ళింది. అమ్మా, ఇది చాలా వింతగా ఉంది. నీ కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. నీవి కూడా జియా, ఇంకా ముందు ముందు ఇంకా పొడుగు సొరంగాలున్నాయి. నీకు చాలా నచ్చుతుంది. గోవా నుంచి కేరళకి వెళ్లే రైలు మార్గంలో 92 సొరంగాలు, 2000 వంతెనలు ఉంటాయి. రైలు మార్గంలో ఇన్ని సొరంగాలు, ఇన్ని వంతెనలు ఎందుకుంటాయో చెప్పగలరా? కొంతసేపటికి చీకటి పడుతుండగా జియా వాళ్ల స్టేషన్ వచ్చే సమయమైంది. పదా జియా, మన సామానంతా సర్దేసుకుందాం. త్వరలో మన స్టేషన్ వచ్చేస్తుంది. సరే అమ్మా, నేను నీకు సహాయం చేస్తాను. కొంతసేపటికి జియా వాళ్ల స్టేషన్ వచ్చేసింది. జియా వాళ్ళ అమ్మగారితో రైలు దిగేసింది. జియా వాళ్ల రైలు ఏ దారుల్లో వెళ్ళిందో చెప్పగలరా? మీకు రైలు ప్రయాణం చాలా ఆనందాన్ని కలిగిస్తుందా? సారాంశం, రైలు ఏ దారుల్లో వెళ్తుందో ఈ వీడియోలో మనం చూశాం. మనం లెవెల్ క్రాసింగ్ అంటే రైల్వే క్రాసింగ్ గురించి, వంతెన అంటే బ్రిడ్జ్ గురించి, సొరంగం అంటే టనల్ గురించి తెలుసుకున్నాం.